రే బాబు ఏంద్రా చిన్నదానికి ఎందుకు పరీక్ష అవుతావు? ఇప్పటిదాకా ఉన్న గొడవలు మర్చిపోండి, లక్ష్యాలకి నీడిపోబాకండి. బెస్ట్ జర్మనీ జర్మనీ లెక్కన కలిసి ఉండండి. అయినా నీకు ఈ సంవత్సరం కాలేజీ లాస్ట్ కదా, నువ్వు వెళ్ళిపోతావు కదా, ఈ తర్వాత లీడర్ కావాలి కదా, అది వీణ్ణి చేద్దాం. నీకున్న అనుభవం అంతా వీనికి, ఇద్దరు కలిసి కాలేజీలో కొత్త కలర్ తీసుకురండి. చెక్కు మీద సంతకం పెట్టండి సార్. ఒక పాటగాడు ఉత్తరం రాశాడు సార్. ఏమనే? మీ వాండ గారు భర్త ఆదేశుకుంటారంటి, ఆయన గజ్జీతావర్లని మొదలు వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని. ఈ తలపాగా మా అమ్మ సీర, ఆమె జ్ఞాపకార్థం నెచ్చి మీద పెట్టుకున్నాను. ఈ సొక్క మా అయ్య అప్పట్లో వాడిన లేటెట్టు పేసను ఆయన జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. ఈ గోసి మా తాత ఏసీ ఎఫెక్ట్ కోసం ఎట్టుకున్నది, అదే ఎఫెక్ట్ కోసం నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ బూట్లో మా అయ్య ఉంచుకున్న ఇంగ్లీషు దర్శనానికి జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను. మాది మువ్వల వంశం, నేనున్న డ్యూప్టే ఈ మువ్వలు నా రెండు కాళ్ళకు తగలగాల, ఒంటి కాళ్ళకు తగిలితే అపశకనం. ఆ రోజు నేను ఏ పని తలపెట్టను. రాసుకో. ఏమి రాసుకోవడమో ఏమో, ఇదిగో ఏకాంబరం. ఇంతకన్నా ముందు మనం చేస్తున్న పనే బాగుందేమో. బాయిలో పూడికల్ నూతన వట్టి తీస్తావండి, వట్టి తీస్తావు. పడి ఊటగట్టు వచ్చిన పూడికలు తీస్తావండి, పూడికలు అంచున ఆసును తీస్తాం. చెమ్ములు పడ్డా, చెమిశాలు పడ్డా, ఉంగరాలు పడ్డా, ఉంగరాలు పడ్డా ఇస్తామండి, పూడికలు పూడికలు తీస్తాం. లోతును బట్టి మేము అడుగుతాం, దిగాక తీతను బట్టి మీరు. ఆకలేస్తుంది, రాత్రితో ముద్దుంటాయండి తల్లి. అమ్మా ఆయుష్ కోసం తప్పటి నుంచి నిన్న నా దగ్గర ఉంటున్నాను కదా, ఈ శిలని చెప్తే చెప్తావు కానీ ఈ ప్రెస్ కోసం ప్రెస్ ఓనర్ చెప్పిన విషయం మాత్రం చెప్పకరో. అదే పెద్ద పెద్ద ప్రెస్ ఓనర్ పైన ఉంచుకున్నావు అన్న విషయం కూడా చెప్తా. నువ్వు మినిస్టర్ కాదు, అరే ఏదో పేపర్లో నువ్వు జేబులు కత్తిరిస్తున్నట్టు చూశాను కదా. కాదండి బాబు, నేను బ్రిడ్జ్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళినా. ఆ జోక్ చేసినా. నేను ఎక్సైజ్ మినిస్టర్. తెలుసు, నువ్వు సుబ్బయించుకునే దాని కొడుకు కదా, మీ మామని చంపినకి చాలా పరిచయం అయినా. నాకు తెలవండి చెప్తా, మీకు తెలుసు కదా నేను మాజీ సీఎంని, నన్ను పడగొట్టి ఆ లలితాదేవి సీఎం అయింది. లలితాదేవి పడగొట్టేదేంది, పైనుంచి పార్టీ పెద్దోళ్ళు వచ్చి పడగొట్టిండ్రు. పదో పరకో తింటే పర్లేదు కాని కోట్లు తింటేట్లా. ఆ లలితాదేవికి మస్తుగా జనంలో సపోర్టింగ్ కలర్ ఉంది. హలో, మూమెంట్ పూర్తయిందా? యాక్సిడెంట్ కలర్ ఇవ్వండి, బాడీని పోస్ట్ మార్టంకి పనియదు. ఏంది మర్డర్ కేసు సార్? ఇంకా ఏం లేదండి, రాజకీయంగా ఎలక్షన్లకి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 6 నెలల్లో లలితాదేవి గారి గవర్నమెంట్ పడగొట్టి హోమ్ మినిస్టర్ గారిని సీఎం చేయాలి. ఇప్పుడు ఆవిడ ఢిల్లీ వెళ్ళింది, వస్తూనే సారా తీసేస్తుందండి. మాకే కాదు మీకు కూడా దాని నుంచి సారా ఎఫెక్ట్ ఉంది, ఎందుకంటే ఎక్కువ సారా పాటలు పాడేది మీరే గనక. అందుకని ఏదో ఉద్యమాన్ని లేపే ఆ గవర్నమెంట్ ని 6 నెలల్లో పడగొట్టాల. ఎంత పేమంటేనా మీరు రెడీ? పొలిటికల్ వాళ్ళతో పెద్ద పరిచయం ఉంది. ఈరోజు మంచిగా లేదు, రేపు బాగుంది ఆదివారం దశమి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ధనుర్లగ్నం, అప్పుడు పెట్టుకుంది అగ్రిమెంట్. వృషభ లగ్నంలో పేమెంట్ తీసుకుంటాను. పోయిరండ్రి. సినిమా యాక్టర్లందరూ రాజకీయాల్లో పోతుంటారు, మనం సినిమాలో పోతే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మనం కూడా పోతే పోలే అన్ను. అరే నువ్వేనున్నారా? బాణీలను చూసి కింద పాకుంటొచ్చానన్నా. ఈ రాజకీయాలలో నమ్మొద్దు, వీళ్ళు నూతికి తెలియకుండా నూతిలో నీళ్ళు అమ్మేసే రకం, గోసికి తెలియకుండా మువ్వు నమ్మేసే రకం. క్యా బాత్ బోల్తాయా రేతు? నువ్వే పంపించి తమాషా చేస్తున్నావు. నిన్ను అలాని కలిపితే నన్ను ఢిల్లీ మిలిటరీ పంపిస్తానన్నారన్నా. సర్లే, నిన్ను ఎందుకు పిలిచినారంటే నా బర్త్డే వస్తుంది కదా, నీ ఫ్రంట్ పేజీలో నా గురించి మస్తుగా రాయి. ఆ డాక్టరు, ఆ పద్మశ్రీ, పద్మభూషణ ఇవన్నీ నా పేరుకు ముందు పెట్టు. ఆ గంధర్వ, బంధువు, రాముడు, భోజుడు, కర్ణుడు ఇవన్నీ నా పేరుకు ఎనుగు పెట్టు, మధ్యలో నన్ను పెట్టు. అన్నా నీ సుట్టు ఏం పెట్టాలో నేను చూసుకుంటానులే. ఏమైనా తేడాలు వస్తే నీ ముబ్బా బగల కొడతా శంకరా. అలాంటి వ్యక్తి మన లీడర్ అయినందుకు మనం గర్వించాలి. ఓకే, కొంచెం చెప్పు కదా సార్. ఏమీ లేని వాళ్ళే విర్రాతలు రాసుకుంటుంటే ఏమీ లేదు, కానీ ఈయన గురించి ఈ మాత్రం రాస్తే తప్పేం లేదు. అఫ్కోర్స్,
వ్యక్తిని నమ్మాలి, కానీ వ్యక్తి మీద ఆధారపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి.